ಓಂ ಗುರುದೇವ ದತ್ತ ಓಂ ರಾಜಾಧಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸದ್ಗುರು ಸಚ್ಚಿತಾನಂದ ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಓಂ ಗುರುದೇವ ದತ್ತ ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಮೈ ಸೌಂದ್ರಾಂ ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ ಓಂ ಗುರುದೇವ ದತ್ತ 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 ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಮೈ ಕ್ಲೀಂ ಗಂ ಗಂ ಗಣೇಶಾಯ ನಮಃ ವರ ವರ ವರದ ಸರ್ವಜನ ವಶಮನೇಸ್ವ 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 ಓಂ ಗುರುದೇವ ದತ್ತ 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 ಓಂ ಕ್ರೀಂ 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 ಓಂ ಭದ್ರಕಾಲೀಂದ್ರಕಾಲಿ ವಶ್ರಕಾಲಿ ದೇವಿ ಪರಮೇಶ್ವರಿ ಓಂ ಶಾಂಭವಿ ಸರ್ವಜನ ವಶಮನೇ ಸ್ವ ವಶಮನೇ ಗುರುದೇವ ದತ್ತ 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 ಓಂ ರಾಜಾಧಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸದ್ಗುರು ಸಚ್ಚಿತಾನಂದ ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಓಂ ಗುರುದೇವ ದತ್ತ ದತ್ತ ಓಂ ಚಕ್ 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 ಜ್ವಾಲ 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 ನರಸಿಂಹಾಯ ಲಕ್ಷ್ಮೀನಾರಸಿಂಹಾಯ ಕಡಚಾಮ ಕಡಚಾಮ ಓಂ ಗುರುದೇವ ದತ್ತ ಓಂ ಮಾತೃದೇವೋ ಭವ ಓಂ ಪಿತೃದೇವೋ ಭವ ಓಂ ಆಚಾರ್ಯ ದೇವೋ ಭವ ಓಂ ಗುರುದೇವ ದತ್ತ 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 యూట్యూబ్ చూస్తున్న నా ప్రేక్షక మహాశీలందరికీ నా పరిష్కార మార్గం ఈ ప్రోగ్రాము మీ అందరి కోసం ఇది జనరంజకంగా 10 మందికి ఎందుకు సంతోషంగా దీన్ని ఆదరిస్తున్నారంటే ఇది మన జీవితంలో సమస్యలకు ఏదైతుందో దానికి పరిష్కారాలు చెప్తున్నది ఈ పరిష్కార మార్గం ప్రోగ్రాం. అయితే ఈ పరిష్కారం ద్వారా ఎన్నో నేను సనాతనంగా మూలబడ్డ ఎప్పుడో సనాతనంగా తాత ముత్తాతలు ఋషులు చేసిన యొక్క క్రియల్నే నేను బయటకు తీసి నేను చెప్తున్నాను. నేను ఒక గురువును కాదు, పెద్ద తోపు గురువు పెద్ద ఇది కాదు, నేను అన్వేషకుని ఆ పాత ఉన్న వీటిలోనే తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నా. నేను ఒక గ్రంథం రాసి ఉంటాను, 10 మంది చదువుకుంటారు, అది చేపియలేకపోయినా దాన్నే నేను దాంట్లో ఉన్న సబ్జెక్టునే నేను మీ ముందుకు తెస్తున్నా యూట్యూబ్ ద్వారా. అయితే మీరు అందరూ నా ఇప్పుడు కొత్త ప్రప్రథమంగా చూసేటోళ్ళు దీన్ని ఇక్కడికి ఆపకండి, ఇది లాస్ట్ వరకు చూడండి, నచ్చినా నచ్చకున్నా. ఈ ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో నేను చెప్పేటివన్నీ మనకు నిత్య జీవితంలో అవసరం పడేటివి, 10 మందికి అవసరం పడేటివి. మీకు నచ్చితే ఇంక ఆ సబ్జెక్ట్ ఎవరికైతే అవసరం ఉందో, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, మనకు సీటు దొరకలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అంటే శుక్రుల దశ వచ్చినప్పుడే రాజకీయ రంగ ప్రవేశం అవుతాడు మనిషి, తెల్ల బట్టలు కట్టాలనిపిస్తుంది, ఒక సింహాసనం కుర్చీ మీద కూసోవాలనిపిస్తుంది, ఏడ కింద కూసోమన్నా కూసోడాడు, మామూలు చీరల మీద కూసోమన్నా కూసోడు, ఎందుకంటే వానికి ఆ శుక్రవారం దశ వచ్చింది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ రాజకీయ ప్రవేశానికి వచ్చిన వాళ్ళకు సీటు యోగం పట్టాలంటే ఇది మన సనాతనంగా మన యొక్క తాంత్రిక గ్రంథాలను చేయినోడు ఎత్తుకపోయాడు, ఆడు ఎత్తుకపోయి ఏం చేసిండు, దాంట్లో ఉన్నాయన్నీ క్రియలన్నీ ఈ బొమ్మ పెట్టుకుంటే ఇది వస్తుంది, ఈ బ్రహ్మ పెట్టుకుంటే ఇది వస్తుంది, ఇట్లా అన్నీ రాసి ఉన్నది రూపాల గురించి. ఆ రూపం అనేది వాడు తయారు చేసి అక్కడ లబ్ధి పొందుతుండు, చైనా అడ్వాన్స్ అవుతున్నది. అయితే అందగాటి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయనకి నానా రోగాలు నానా కథలు. దానికి ఏంటంటే వాడు ఈ శాస్త్రాల మీద మన దాని మీదనే ఉన్నాడు, కానీ యజుర్వేదం తీసుకుపోలే, ఆయుర్వేదం తీసుకుపోలేడు, వాడు తీసుకుపోయిన తాంత్రిక రోగం. దీన్ని తాంత్రిక దాంట్లో ఈ ఇవి లేవు, ఏంటి రోగాలు బాగా చేసుకునేది లేదు, లేకుంటే ఆడు మందులు కూడా వాడు ఫాస్ట్ అయిపోతుండే. ఆ ఋగ్వేదము యజుర్వేదము వామవేదం సామవేదం ఇది వీటిలల్లో ఋగ్వేదంలోనే ఆయుర్వేదం ఉన్నది. ఆయుర్వేదము ఎంత గ్రంథం మాత్రం మన దగ్గరనే ఉన్నది, కొన్నేమో నలంద విశ్వవిద్యాలయం నలంద గ్రంథాలయము అది తంజావూరులో ఉండే, వాడు బ్రిటిష్ వాడు పోత వీళ్ళు ఇంత మళ్ళీ తెలివిపారులు అయ్యి మమ్మల్ని ఏడబోడించి మన దేశాన్ని వీళ్ళు క్యాచ్ చేస్తారని చెప్పేసి అది కలబెట్టిపోయిండు. 6 నెలలు కాలింది ఆ గ్రంథాలయం. అటువంటి విద్యలన్నీ అంతరించిపోయినాయి. ఇప్పుడు ఈ విద్య కూడా వాడు ఇది తీసుకుపోయిండు. ఇది ఏముంటుంది అంటే ఇది బొమ్మ, ఈ బుద్ధుడు అని ఉంటాడు వాళ్ళ సైడు, ఇదేంటంటే మనం ఏమంటాడంటే ఒక యోగ పురుషుడు, ఈయన ఏంటంటే ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. సింహాసనం అంటే మనకు రాజకీయ యోగం పట్టాలి, ఒక సీటు కావాలి మనకు రాజకీయంలో. అయితే ఈ ఇటువంటి ఇది ఒక చిన్న బొమ్మ ఒకటి ఏందైతుందో, ఇది సీట్ మీద ఉంటుంది, దీని మీద వాళ్ళ ఈ చైనీస్ వాళ్ళ బీజాక్షరాలు ఉంటాయి. ఇక్కడ డ్రాగన్స్ అంటే ఇది కొన్ని 1000 సంవత్సరాలకి డ్రాగన్ అనేది పాము ఒక చేతులు కాళ్ళు ఇటువంటివి వస్తాయి, ఆ రూపం బొమ్మ ఈ చేతులకు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి నా కాళ్ళ మీద కాలు ఎడమ కాలు కుడి కాలు మీద వేసుకొని కూర్చున్నట్టు ఆరామ్గా ఉంటుంది. ఇది రాజకీయ యోగానికి పట్టడానికే ఉంటుంది బొమ్మ, ఇది 100% రాజకీయ యోగం పడుతుంది. ఇది ఇంత చిన్న బొమ్మ అయినా సరే చాలా పని చేస్తుంది. ఇది మనకు దేవ మన గుళ్ళో పెట్టుకొని పూజ చేసుకున్నా సరే
లేదనుకుంటే మనం శివపుటప్పుగా పెట్టుకున్నా కానీ పనిచేస్తుంది. ఈ రాజకీయ నాయకులు శుక్రుకి సంబంధించింది సినీ ఫీల్డ్ సినీ రంగంలో పోవాలనుకున్నా కూడా వాళ్ళు కూడా ఇది లాఫింగ్ బుద్ధగా అంటే మామూలుగా అన్ని లాఫింగ్ బుద్ధలనే అనుకుంటారు. దీని గురించి తెలియక ఒక్కొక్క లాఫింగ్ బుద్ధ ఒక్కొక్క మనకు ఫలితాన్ని ఇచ్చేది ఉంటుంది. మనకు సంతానం గురించి అంటే పిల్లల్ని ఎత్తుకొని ఉంటాడు, చిన్న చిన్న పిల్లలను డబ్బు ఇవ్వడానికంటే భుజం మీద డబ్బులు వేసుకొని వస్తాడు. అట్లా ఒక్కొక్క ఫలితం గురించి ఒక్కొక్క క్రియ గురించి ఒక్కొక్క రకం బొమ్మలు ఉంటాయి. ఇది శుక్రునికి సంబంధించింది. సింహాసనం అంటే ఇది మనకు ఒక రాజకీయ రంగంలో కానీ సినీపీలో కానీ ఒక ఆసనం దొరకాలంటే ఒక సింహాసనం దొరకాలంటే ఇటువంటిది మన ఇంట్లో పెట్టుకోండి, పోయేటప్పుడు వచ్చినట్టు దండం పెట్టుకున్నా కానీ మంచిది. పూజల్లో పెట్టి పూజ చేయాలనే ఏం రూల్ లేదు. ఇటువంటివి మన ఇంట్లో ఉంటే కాస్మిక్ పవర్ వస్తుంది, ఈ మనకు రాజకీయ యోగం అనేది కూడా దక్కుతుంది. ఇది కావాలంటే మీకు నేను ఆన్లైన్లో పంపించేస్తాను, పెట్టుకోండి. జై గురుదత్తం.